మెలికేసి నిలబెత్తారు నిన్ను. ఒకండా ఫిక్షనల్ రా, ఒకండా రియల్. వేబాలే మోడీ ముత్యా రెండు పదాలు వచ్చే అప్పుడే మామూలు ఉండదు. లోకల్ లోకల్ అంటే లోకలే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీలో కంపాల సిటీలో ఉన్నాం. ఇది కంపాల అనేది క్యాపిటల్ సిటీ. ఈ రోజైతే ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపిస్తున్నాను. మంచి ప్లేస్ అని ఎందుకన్నా అంటే, లైక్ ఇక్కడికి రాగానే మాకు ఒక లోకల్ ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. మా దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు డబ్బులు ఏమైనా. ఇక్కడ ఈ కంట్రీకి వచ్చాక ఫస్ట్ పర్సన్ నేను అలా చూడడం. ఏమీ ఆశించకుండానే మీరు అసలు ఏం చేస్తున్నారు, నార్మల్గా యూట్యూబర్సా, మీరు ఏమైనా వీడియో తీసుకోవాలా, నీకు మంచి కంటెంట్ చూపిస్తాను అని చెప్పి కటాంగే కటాంగే రైట్ కటాంగ కటాంగానే స్లమ్ దగ్గరికి తీసుకొచ్చారు ఇతను. యాక్చువల్గా నిన్న మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, ఈక్వేటర్ లైన్కి. ఆ ప్లేస్లో మేము వెళ్ళడానికి ఒక బస్ స్టాండ్ లాంటి ప్లేస్కి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళడానికి మేము కొంచెం ఒక 10 కిలోమీటర్స్ దూరం ఉంది. అందుకే ఏం చేద్దామని చెప్పి ఇలాగ వీటిని బోడో బోడో బైక్స్ అంటారని చెప్పాను కదా, సో వీటిని తీసుకున్నాం. ఆ బైక్ని డ్రైవ్ చేస్తున్న అతను కనిపిస్తున్నారు నా పక్కన. ఇతని పేరు బోని. హాయ్ బ్రో. సో మనోడి పేరు బోని. నిన్న మాకు పరిచయం అయ్యాడు అండ్ నా నెంబర్ తీసుకున్నాడు. నాకు కూడా యూట్యూబ్ చేయాలని ఉంది, నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఒక వీడియోగ్రాఫర్ని, త్వరలో నేను స్టార్ట్ చేస్తాను వీడియోస్ చేయడం. ఫస్ట్ మీరు అసలు ఎలా చేస్తారో ఏంటో ఒకసారి చూస్తాను, నేర్చుకుంటాను అని చెప్పి ఈరోజు పొద్దున్నే నాకు ఫోన్ చేశాడు. నేను కూడా చేయలేదు, పొద్దున్నే ఫోన్ చేసి తన బైక్ ఎక్కించుకొని మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? Hello, it's nice to meet you. Yeah, yeah, me too. I'm glad to meet you. I just like found them somewhere there. They needed some transport like to move to somewhere. So I took them and the good thing I discovered that they are YouTubers and I'm also interested like doing YouTube. Soon he'll start a YouTube channel. So please support him. Get water. Free water. Just running all day. Oh, okay, okay. It's a drinking water? So they get it. Okay. Because it's like sieved well. Okay. You see, it's like on the lower part. Oh, okay. Where it comes from, those water? No, it comes from underground. Oh, underground water. So they organize some stones there, as you see. Okay. So ee water ikkada pipes kanipistunnayi kada, rendu pipes. Manaki ee water anta underground nunchi aithe vastadi. Odi amma, neellu ekkada vastundi, nu akkade manchi neellu daggara umpudumpunnavetra. సో ఇక్కడ అండర్గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ మీకు ఎల్లో క్యాన్స్లో కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న క్యాన్లు. ఈ క్యాన్లో నీళ్లు పట్టుకొని ఇలాగ సైకిల్ మీద అయితే వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు వంట అది చేసుకోవడానికి. సో ఇక్కడి నుంచి అందరూ పట్టుకుంటున్నారు. ఇంకొక కుర్రోడు ఎవడో వచ్చాడు వాటర్ పట్టుకోవడానికి. ఈ పక్కనే వీళ్ళు బట్టల క్లాతింగ్, బట్టల వాషింగ్కి అన్నిటికీ ఈ వాటరే వాడుతున్నారు. So this water is for drinking and washing clothes, yeah, for everything. Every home use, domestic work. Okay. It's safe. Oh, only good. That with the drinking, again, you need to first boil it or treat okay. it. Because it's, yeah. it's from underground. Yeah. If the water boils, like, I mean, nothing will happen. No, nothing will happen. Only that it's at times salty. Yeah, at times it feels that salty. Oh. Since it is from underground. Ah, okay. Yeah. But it is free water, it flows. Oh. Season in, season out. Oh, okay. No limit. Okay. So whole day it comes like this? Yeah. యాక్చువల్లీ మనకైతే కుళాయిలు ఉంటాయి కదా, పొద్దున్న అరగంట నుంచి ఒక గంట సేపు అలా వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం రోజంతా పారుతూనే ఉంటుంది వాటర్, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో వీళ్ళు నచ్చినప్పుడు వచ్చి పట్టుకొని ఇలాగ క్యాన్స్లో ఎవరికి వాటర్ కావాలంటే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ ఏరియా అంతటి నుంచి వచ్చి వాటర్ పట్టుకొని ఇంటికైతే తీసుకెళ్తూ ఉంటారు. వాటర్ మాత్రం జస్ట్ వేడి చేసుకుని తాగితే చాలు, ఇదైతే మంచి వాటర్ అని అంటున్నాడు. చూద్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. షెల్ వి గో సమ్వేర్ ఇన్సైడ్ ఆర్ ఎల్స్ విచ్ ఇస్ ద వే? చూద్దాం. అసలు కొంచెం ఇటువైపు ఏమైనా వెళ్ళొచ్చని అడిగాను, ఒకసారి ఆలోచిస్తున్నాడు మనోడు. మొత్తం వీళ్ళు అయితే ఈ అట్టిపళ్ళు తొక్కలు ఉంటాయి కదా, అట్టిపళ్ళు తొక్కలు, తర్వాత ఈ చెత్త అంతటిని వీళ్ళు అయితే మొత్తం కాంపోస్ట్ పిట్లా అయితే తయారు చేసుకున్నారు అక్కడక్కడ. ఇదంతా ఈ చెత్తనంతా వేసి వీళ్ళు దాస్తున్నారు, ఎరువుల్లో తయారు చేస్తున్నారు దీన్ని. మో మనోడు వెళ్ళిపోతున్నాడు, మనం ఒకే దగ్గర ఉండిపోతే రాడ్ అయిపోద్ది. మో చిన్న చిన్న గట్టుల్లో ఉన్నాయి. ఇక్కడ ఏదో చిన్న కిరాణా షాప్ ఉంది.
రోడ్డు చూసారు, అంత చిన్న బొక్క ఉంది అక్కడ, చిన్న సందు. అదే రూట్ వీళ్ళకి, ఆ సందులోంచి ఇలా వచ్చేస్తున్నారు లోపలికి. యా విల్ గో దే. ఓ మోచ్చా, ఎలా ఎక్కలేదు, చాలా జోరుగా ఉంది. ఇక్కడ మా చూ మామూలుగా ఉండదు మనం. ఓకే ఓకే, ఈ సంధి చూసారా, ఈ పైన కూడా ఒక 10-15 ఇళ్ళు ఉన్నాయి. ఓకే, నేను అనుకున్నాను అటువైపు కూడా వెళ్దాము అని అన్నాడు అనుకున్నా, బట్ నీ అతను ఏం చెప్తున్నాడంటే నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇది కూడా ఒక రూట్ అని అని అంటున్నాడు. మొత్తం పైనుంచి అయితే నీళ్లు పారుతూ పారుతూ ఇదంతా మురికి అయితే అయిపోయింది. మొత్తం ఇదంటే కార్ రిపేర్ షాపు, మొత్తం కార్ సర్వీసింగ్ సెంటర్ లాంటిది, చిన్నది సెకండ్ హ్యాండ్ కార్లు ఇవి అమ్ముతున్నారు ఇక్కడ అంతా. ఇదైతే మరి లోపలికి వెళ్తే మొత్తం అసలు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళడానికి దారి కూడా లేదు, అంత చిన్నదిగా ఉంది సందు. ఇక్కడైతే ఇక్కడ మెయిన్ రోడ్లో ఉంది, కొంచెం పైకి మెయిన్ రోడ్ వెళ్ళి ఆ చుట్టూ తిరిగి అట్నుంచి వెళ్దామని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా హాస్పిటల్, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. మనకి వైజాగ్లో కేజీహెచ్ ఎలాగో, సో ఇక్కడ ఉగాండాలో ఈ హాస్పిటల్ అలా అన్నమాట. దీన్ని ములాగో హాస్పిటల్ అంటారు, ములాగో. ఇది ఉగాండాలోనే పెద్ద హాస్పిటల్ అంట. ఇప్పుడే మన బోనీ బ్రో చెప్పాడు, మెయిన్ రోడ్కి అయితే వచ్చాం నడుచుకుంటూ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్ రోడ్ మీద నడిచినప్పుడు. వి షుడ్ బి కేర్ఫుల్ రైట్ వెన్ వీఆర్ వాకింగ్ ఆన్ రోడ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్నాచెస్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ కెన్యా నైరోబి, మై ఫ్రెండ్స్ ఫోన్ గాట్ స్నాచ్ ఆన్ ద రోడ్ సైడ్, ఇట్స్ ఐఫోన్. Mostly like when it's on in jam like there, it's very risky. Some of them move on like bicycles, okay. Some of them on a motorcycle, So it's not, some of them are just on walking. Then what will police do? At times, police when they are near, okay, they can try to help, but in most cases you have to fight out for your way out. They just put in a jail? They put in jail. Or else they'll kill? No killing. Okay. They put in jail, then after some time, they release, like, they can say maybe we are imprisoning you like for 3 months. Yeah, okay. Then after those 3 months, they can release, okay, after punishment. They only punish, not again killing. They'll do that again same thing. Again they'll do the same thing. So ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడంటే, ఏమైనా ఈ దొంగతనాలు ఇవి జరిగితే పోలీసులు ఒకవేళ దగ్గరలో ఉంటే జస్ట్ ట్రై చేస్తారు పట్టుకోవడానికి, లేదంటే మీరే ఆయన్ని పట్టుకోవాలి, మీరే ఆయన్ని పట్టుకొని ఏదో ఒకటి చేసుకోండి అంటున్నారు. ఒకవేళ పోలీసుకి కనుక దొరికితే అన్ని జైల్లో పెడతారంట, జైల్లో పెట్టి ఓ 2-3 నెలల ఉంచి వదిలేస్తారు, అటు మళ్ళీ ఇంకా అదే చేస్తాడు. ఇంకా అలా ఉంది వీళ్ళకి వ్యాపారం. ఎక్కడనే కాదు, మా కెన్యాలో అయితే వాళ్ళు ఏం చెప్పారు, అని దొరికితే వేస్తాం అన్నారు, ఇక్కడైతే వేసారంట, అదైతే సేఫ్ అని చెప్తున్నారు. చేసారు కానీ ఆయన జైల్లో పెడతారంట. సో ఇక్కడైతే మొత్తం ఇది చూడడానికి డ్రైవింగ్లా ఉంది కదా, ఇదైతే ఒకప్పుడు స్లమ్ అంట. దాన్ని అక్కడ ఉన్న స్లమ్ని అలాగా ఎవడైనా కొంచెం బలిసినోడైతే కొనుక్కొని ఆ ఏరియాని అలా అలా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారంట. సో పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు, బలిసినోడు ఎప్పుడు ఇంకా బలిసిపోతున్నాడు. ఒకప్పుడైతే ఇప్పుడు మేము వెళ్తుంది కదా కటాంగో స్లమ్ము, ఇదైతే చాలా పెద్ద స్లమ్ము, డేంజరస్ స్లమ్ము, పెద్ద స్లమ్ అని అనేవాళ్ళు. ఇప్పుడైతే చూడడానికి అది చిన్న ఎలా ఉందంటే చిన్న కాలనీలా అయిపోయింది. ఇగో నార్మల్గా ఇక్కడైతే కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఈ ఏరియా అంతా కొంచెం డెవలప్ చేసుకున్నారు, మంచిగా రోడ్డు అది వేసుకుని మెట్లు అవి వేసుకున్నారు. ఈ గోడ అవతల మళ్ళీ ఇందాక మేము అటువైపు వచ్చాం, బండి అక్కడ ఆపి అట్నుంచి అలా నడుచుకుంటూ రోడ్డు అంతా తిరిగి మళ్ళీ ఇటువైపు వచ్చాం. అసలు మేము బోని, how to say hi in your language? There are so many ways, it depends. If like a small word, a simple word. Mujhe wali. Yeah, it's like well done. No, I'm saying just like hi, hello. Modi mutya. Yeah, how are you? Modi mutya. Modi mutya. How to say thanks? Webale. Yeah. వేబాలే మోడీ ముత్యా, రెండు పదాలు వచ్చాయి అప్పుడే. మామూలుగా ఉండదు, లోకల్ అంటే లోకలే అలాగిచ్చాం, మోడీ ముత్యా అంట, మోడీ తాతలాగా. ఇక్కడైతే చూడొచ్చు అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దిస్ ఈస్ ఎ స్కూల్ ఏరియా. హైరా బుడ్డోడా, హాయ్ హాయ్ హాయ్.
హాయ్ హాయ్. చిన్నపిల్లలు అందరూ మొత్తం ఆడుకుంటున్నారు ఆ చివరి నుంచి చివరి వరకు అందరూ. ఇప్పుడు ఈ అమ్మ ఇప్పుడే రెండు పదాలు నేర్చుకున్నాను, అప్పుడే మర్చిపోయాను. ఈ ఉగాండా భాషలో హాయ్ చెప్పడాన్ని మోడీ ముత్యా అంటారు. మోడీ ముత్యా అది తెలియదు నాకు. హాయ్ రే ఏరో తమ్ముడు. జస్ట్ హాయ్. We are struggling here. But we need someone who can help us. But we have a talent. Ah, you have a talent? Yes, I have a talent. Ah, what's your name? My name is Shanoni. Shanoni? Yeah. What do you do? This is my thing. This is my job. You will sell the fruits? Yes. Oh. But in TikTok, okay. You can find me, Shanoni International. TikTok. Good. Shanoni International. You can find me. Buddhodu. Yeah. Good to see you, bro. Okay. Nice to meet you. Nice to meet you, too. Yeah. Hi from India. Okay, from India. Yeah, yeah. Remember, hey. Welcome to Uganda. ఆ బుడ్డోడు ఆవిడ వచ్చి కాళ్ళ మధ్యలో దూరేస్తాడు, లాగేస్తాడు పట్టుకొని. యా యా, ఐ లైక్ టు గో టు మూవింగ్ ఇన్. ఓ, యు వాంట్ టు కమ్ ఇండియా? ఓ, వాట్ డు యు నో అబౌట్ ఇండియా? హాయ్. సో చిన్నపిల్లలందరూ వచ్చి రౌండ్ అప్ చేస్తున్నారు. మొత్తం రౌండ్ అప్ చేస్తారా నన్ను? ఏ హాయ్ హాయ్ సే హాయ్ హాయ్. సో చిన్నపిల్లలు అయితే భలే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా సేమ్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషనే నేను కయోలేలో ఉన్నప్పుడు చూసా. మళ్ళీ ఇక్కడ పీపుల్ బాగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవడరా చెప్పాడు మధ్యలో నన్ను వేసి కొట్టేయకండిరా, ఎవరో చెప్పారు అసలు ఇది డేంజరస్ స్లమ్ అని. పీపుల్ ఎంత ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటున్నారో. ఇప్పటికి వచ్చాక హాయ్, ఇక్కడికి వచ్చాక ఒక్కడు కూడా నన్ను డబ్బులు ఇవ్వండి ఇది అది అని అడగలేదు. చిన్నపిల్లలు కూడా వచ్చి ఏమి కొనిపెట్టండి అని కూడా అడగట్లేదు. మంచిగా వాళ్ళు వచ్చి నా వెనకలు పరిగెడుతున్నారు చూడొచ్చు. రే ఏమైందిరా, రే బుడ్డోడా పడిపోతారు రే, నువ్వేరా కర్ర పట్టుకుని తిరుగుతున్నావు ఏమని కూడా వేద్దామని. రే 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 ఏమైంది, ఆవేశపడకు, కంగారు పడితే చరిత్రను తిరగ రాయలేము. రే రే నన్ను రౌండ్ అప్ చేస్తారా మీరు? అయ్యా, రూమ్లో రెండు చాక్లెట్ ప్యాకెట్లు ఉండిపోయాయి, తెచ్చుంటే వీళ్ళందరికీ ఇచ్చేవాడిని. రే హాయ్ హాయ్ మా చాక్లెట్ ప్యాకెట్లు మిస్ అయ్యాయి. రే వదిలేండి రా, ఇంకా కొటీస్లో ఉన్నారు. మన కార్తిక్ నా అబ్రో అటు వెళ్ళిపోతున్నారు. రే చాలరా, ఇంకా నా మాటలు కూడా వినపట్టలేదు కెమెరాలో మీ వల్ల. భలే ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్ అయితే ఇక్కడ, మెయిన్లీ కిడ్స్. హాయ్ బాయ్. హలో హలో బాయ్. సో ఆవిడైతే తిట్టేస్తుంది కెమెరా దగ్గరికి వెళ్ళొద్దు అని. సో మనం ఇప్పుడు స్లమ్లో ఇంకొక సైడ్కి వెళ్దాం. మొత్తం మురికి మురిగ్గా ఉంది చూడొచ్చు రూట్ అంతా ఎలా ఉందో. సో మనకి నేర్పించిన రెండు వర్డ్స్ మోడీ ముత్యా. మోలీ ముత్యా మోలీ ఆర్ మోడీ? ముత్యా అంటే హలో. అండ్ వేబాలే అంటే థ్యాంక్స్. ఓకే, ఐల్ సే దోస్ ఫస్ట్ వర్డ్స్ టు యూ. మోలీ ముత్యా.
Webale. And if you say that you mulimutia, it means you are talking to many. Mulimutia. Okay. But if it is one person, okay, you can say oliotia. Oliotia. Oliotia is one. Oliotia. Uh-huh. Then mulimutia is many. Oh, like singular, plural. Single, yeah. Yeah, okay. Singular, then plural. Oh. Singular is oliotia. Okanni pilavalante oliotia. Then many. Chala mandina ante mulimutia. Yeah. Mo. Then it's like a tongue twister, it's difficult to pronounce. Then oliotia is one. Oh. Mulimutia, many. Oh. Then webale, it's one. Oh. Singular. Then mwebale. Oh, mwebale. Many. Mwebale? Prulo. Oh, okay, okay. You're addressing many people. Oh. But webale, it's singular. Oh. But it's difficult to pronounce. Maybe yeah, it takes some time. Yeah. And I'll also teach, I mean, two words in my language. Okay. So you can say it. Uh-huh. Okay? Mm-hmm. To say in my to say hello in my language means namaste. Namaste. You should keep your hands like this and say namaste. Like? No, like this. Yeah. Namaste. Yeah. Namaste. Yeah. Yeah. Okay. Then and, how do you say that? Thanks. Thank you. Thank you means danyavadalu. Danyavadalu. I'm talking very nice. Huh? Maybe you should start a channel in my language also. Sure. Danyavadalu. So now I'll say, I mean, thank you in my language to you. మమ్మల్ని ఇస్లాంకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అస్ హియర్. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, ఐ మీన్ సిన్స్ వీ హ్యావ్ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆఫ్టర్ రీచింగ్ ఉగాండా, బట్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ హెల్ప్డ్ అస్, యు రిసీవ్డ్ వెరీ నైస్లీ. యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు ఇండియా? మేబీ డెఫినెట్లీ, ఐ మీన్ ఐ విల్ టేక్ యూ టు మై హోమ్. యా, యా, థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్. I'm also happy to meet you and you are interesting people. Yeah, you should visit India once. I mean, India is very nice. India has a lot. Okay. Yeah, you should visit. I pray that God provides and paves way so that I reach India. Or else, if I get successful, more successful in YouTube, I'll come to Uganda again and I'll take you back to India. Wow. Definitely. This is my promise. Thank you. Yeah. Thank you. Thank you. Yeah. Okay. So, మీకైతే ఈ ఏరియా అంతా తిప్పి చూపించాను. ఆల్మోస్ట్ ఇటువైపు నుంచి వచ్చాం, అటువైపు వెళ్ళాం, ఇటువైపు వెళ్ళాం, మొత్తం అయితే తిరిగేసాం. ఇంకా చాలా ఉంది. ఏంట్రా నాన్న, ఏమంటున్నావు? దిస్ ఇస్ ఆల్సో గుడ్ వాటర్. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్ పైప్స్. ఓకే 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 ఓకే. వేర్ ఇట్ విల్ గోస్ డైరెక్ట్లీ? There is some way I still connect to. Okay. At least it channels up to Lake Victoria. Oh, Lake Victoria. Oh. Oh, this channel. Okay. ఇక్కడ ఉన్న మురికి నీళ్ళు అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా బట్టలు ఉతికింది, తర్వాత ఈ గిన్నెలు కడుక్కున్నది, చెత్త చెదారం. సో అక్కడ నుంచి వేస్ట్ అయిన వాటర్ అంతా ఈ బొక్కల్లోంచి ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడ 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 మొత్తం ఒక 10-15 ఇళ్ళకైతే ఒక చిన్న ట్యాంకర్ లాంటిది కట్టుకున్నారు. వాళ్ళు వాడిన వేస్టేజ్ అంతా వాటర్ రూపంలో ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇదంతా వెళ్ళి లేక్ విక్టోరియాలో కలుస్తుందట ఈ వాటర్ వేస్టేజ్ అంతా. సో చాలా బాగా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చూపించాడు. ఆ పదాలు మాత్రం అసలు గుర్తుండట్లేదు అతను నేర్పించిన పదాలు, ఎందుకంటే ఈరోజు నేర్చుకుంటున్నాను కదా. ఈ ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 7-8 మురికి వాటలు తిరిగాను కెన్యాలోని ఇక్కడ. బట్ ఇదే అయితే నేను చాలా డేంజరస్, అమ్మో ఏంటో ఏం చేయాలో అనుకున్నా, ఎలా వెళ్ళాలి ఏం చూడాలి అని. మీకు ఎలా చూపించాలని కూడా కంగారు పడ్డా. బట్ మన బోని మాత్రం చాలా హెల్ప్ చేశాడు. అండ్ ఈ తర్వాత ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి కూడా తీసుకెళ్తాడంట. ఇదే తన బైక్ చూసారా, మనకి బాక్సర్ బండే వాడుతున్నాడు మనోడు కూడా. ఈ బైక్ మీద మా ఇద్దరిని తీసుకొచ్చాడు. ట్రిపుల్ రైడింగ్లో ఇక్కడ పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే రోడ్డు మీద రోడ్డు పక్కనే పోలీసు ఉన్నా సరే ఆడు పట్టించుకోవట్లేదు అసలు అలా ఉంది ఇక్కడ అయితే. హాయ్ శిరీ. సో యూ, వాట్స్ యువర్ నేమ్?
మై నేమ్ ఇస్ కల్ఫ్రీడా. కల్ఫ్రీడా. యా. సో తన అయితే మేము వెళ్ళిపోతుంటే తనే వచ్చి హాయ్ చెప్పింది మాతో మాట్లాడుతుంది. సో మచ్ బికాజ్ హి హస్ సిస్టర్ ఫాస్ వెరీ వెల్. ఆ ఓకే. వి టు లవ్ ఉగాండా. యా. హియర్ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ. యా. ఇండియన్స్ గివ్ ఫర్ us the equality. Supermarket, we have a pharmacy for Indians, because for them she give for us equality tablets. And then if she do something, she talk for us in the TV, we go there in the pharmacy, we get what we need. Like a pharmacy, you get a tablet, see, for cancer institute. Good. Have you been to India before? I'm 10 years back. Oh, you already visited India. Where in India? Yeah, because my sister's bought the tablet, see. Oh. From Indian pharmacy. Oh. Thanks. Bye. బాయ్, నైస్ టు మీట్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మనకు మనం ఒంటరిపోయిన ఇక్కడ అయితే ఒంటరిగా గేమ్ అయితే ఆడేస్తున్నాడు, బాల్ మాత్రం ఇక్కడ ఇవ్వట్లేదు ఒకటే ఒకసారి కూడా. బ్రో పక్క మీద తన్నేస్తారు చూడు, అందరు కలిసి నేను. మెలికేసి నిలబెత్తారు నిన్ను, ఇస్తాను మొహం ఇస్తాను. మొహం మీద కొట్టు. బ్రో షేట్. సో మన వాళ్ళతో చిన్న ఆట అయితే ఆడుతున్నాం, భలే హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్లో. హాయ్ బ్రో, గుడ్ టు సీ యూ. హాయ్, what's your name? I'm called Mandu Emmanuel. Mandu Emmanuel. Emmanuel. Yeah. Oh, Emmanuel ante manodu peru. సో కుర్రోళ్ళందరూ జస్ట్ చిల్ అవుతున్నారు, మొత్తం ఇక్కడ ఒక 5-6 ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మంచిగా. అమ్మో బ్రో, వై యూఆర్ లీవింగ్ మీ? హాయ్. సో ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోదాం. అమ్మో మళ్ళీ త్రిబుల్ రైడింగ్ ప్లేస్ దొబ్బాడు, ముందు ప్లేస్ దొబ్బాడు, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎంతసేపు నేనే కడ్డీల మీద, రోడ్డు కడ్డీల మీద కూర్చో ఎంతసేపు. ఓకే, బాయ్. యూ పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ. బాయ్ బాయ్. వి లవ్ ఉగాండా. ఉగాండా ఫర్ ఎవర్. ఉగాండా ఫర్ ఎవర్. వకాండా ఫర్ ఎవర్ లాగా తీసాది ఫ్రిక్షనల్. ఉగాండా రియల్. వకాండా ఫిక్షనల్ రా, ఉగాండా రియల్. ఉగాండా ఫర్ ఎవర్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మళ్ళీ మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం, నెక్స్ట్ వీడియోలో చూడండి తప్పకుండా. సో బాయ్ బాయ్.